ఎంత మధురమైనది యెహోవనామము. తర్వాత పరమగీతము హెడింగ్ పెట్టుకోండి. రచయిత సొలొమోను. కింది లైన్లో రాసుకోండి. కొందరు విమర్శకులు సొలొమోను రచయిత అను దానిని నిరాకరించుచున్నారు. 1:1 సొలొమోనును గూర్చిన అని వారు చెప్పుదురు. అంటే 1:1 ఏముంటుందంటే సొలొమోను రచించిన పరమగీతము అని ఉంటుంది. కానీ ఈ విమర్శించేటువంటి వాళ్ళు ఏమంటారంటే ఇది సొలొమోను రచించినా కాదు సొలొమోనును గూర్చిన పరమగీతము, కాబట్టి ఇది ఆయన రాయలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. దాని కంటిన్యూషన్ రాసుకోండి. బైబిల్లో ఉన్న బ్రాకెట్లో పరమగీతము అంతర్గత ఆధారములను బట్టి ఇది సొలొమోను ద్వారా రచించబడినట్లు గమనించగలము. పుస్తకంలో ఉన్న విషయములను పరీక్షించినప్పుడు సొలొమోనుకు ఈ రచన చేయగలిగిన సామర్థ్యం ఉన్నట్లుగా గమనించుటయే కాక దీనికి విరుద్ధముగా మరొకరు రచయిత అని చెప్పలేము. కింది లైన్లో రాసుకోండి. సొలొమోను అని 7 ఈ గ్రంథం మందుట సొలొమోను అని 7 ఈ గ్రంథం మందుండుట గమనించగలము. వచనాలు వేసుకోండి. 1:1 5:5 3:7 9:11 11:11 తర్వాత 8:11-12. సొలొమోను పెండ్లి కుమారునిగా ఈ గ్రంథం మందు చెప్పబడుచున్నాడు. 1:1 దీనిని సొలొమోను వ్రాసినని చెప్పుచున్నది. సొలొమోను రచించిన అనేక పాటలలో బ్రాకెట్లో వచనం వేసుకోండి. 1 రాజులు 4:32 1005 పాటలు రచించెను. సొలొమోను వ్రాసిన పాటలలో ఇది ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. ఇది సొలొమోను యొక్క గీతము బ్రాకెట్లో పాట లేదా కీర్తన. ఇది సొలొమోను యొక్క గీతముగానే చెప్పబడక ఉత్తమ గీతముగా చెప్పబడెను. అందుకే దీనిని గీతము అని చెప్పక పరమగీతము. ఇంగ్లీష్ రాసుకునేటువంటి వాళ్ళు రాసుకోండి. ది సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే పాటలకే పాట లేదా ఉత్తమమైన పాట లేదా పరమ గీతము అని చెప్పేసి అర్థం అన్నమాట. పరమగీతము అని చెప్పక పరమగీతము అని చెప్పుచున్నది. తర్వాత కాలం రాసుకోండి. సైడ్ హెడింగ్ కాలము 965 BC. కింది లైన్లో పరమగీతము సొలొమోను యొక్క యవన ప్రాయంలో వ్రాసి ఉండవచ్చు, అనగా BC 965 అని చెప్పగలము. ఈ వయసునందు అతనికి 60 రాణులు బ్రాకెట్లో భార్యలు మరియు బ్రాకెట్ క్లోజ్ మరియు 80 ఉపపత్నులు ఉన్నట్లుగా 6:8 చెప్పుచున్నది. కానీ తన జీవితంలో తర్వాత కాలం మందు 700 భార్యలు మరియు 300 ఉపపత్నులు ఉన్నట్లుగా చూడగలము. బ్రాకెట్లో 1 రాజులు
పదకొండవ అధ్యాయము 3వ వచనము. అంటే ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా, ఇది మనకి మొదటి రాజులు 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినప్పుడు సొలొమోనుకి మొత్తము 700 మంది భార్యలు, రాజకుమార్తెలైన భార్యలు మరియు 300 మంది ఉపపత్నులు ఉన్నట్లుగా చెప్పాడు. అయితే ఈ పరమగీతం 6వ అధ్యాయం 8వ వచనం చదివేటప్పుడు అంటూ ఉంటాడు, 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులు కలరు. అంటే ఇక్కడ ఈ సమయంలో పరమగీతం రాసేటప్పుడు 60 మంది రాణులు 80 మంది ఉపపత్నులు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఈ వయస్సు కంటే ఇంకా ఇది ముందు వయస్సు అన్నమాట. కాబట్టి సొలొమోను యొక్క యవ్వన ప్రాయం ఇది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఈ పరమగీతం రాసేటప్పటికే ఆయనకి 60 మంది రాణులు 80 మంది ఉపపత్నులు ఉన్నారు అప్పటికే ఆయనకి, అంటే దాదాపు 140 మంది. ఇక తర్వాత మొత్తం 1000 మంది. 1000 మంది అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాడు ఆయన. అది కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పగలమంటే, ఇది సొలొమోను యొక్క యవన ప్రాయంలో వ్రాయబడినటువంటి పుస్తకము అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పుస్తకం పేరు రాసుకోండి, పుస్తకం పేరు సైడ్ హెడ్డింగ్. ఈ పుస్తకమును పలు విధములుగా పలు తర్జుమాలలో పిలుచుచున్నప్పటికీ హెబ్రీలో ఉన్న పేరును బట్టి దీనికి పరమగీతము బ్రాకెట్లో 1వ అధ్యాయం 1వ వచనం అని పేరు పెట్టబడినది. అంటే మనం 1వ అధ్యాయం 1వ వచనం చదివేటప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, సొలొమోను రచించిన పరమగీతము అని అంటాడు 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను రచించిన పరమగీతము అంటే ఇక్కడ ఆ వచనంలోనే చెప్పేశాడు దాన్ని, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని, అంటే సొలొమోను యొక్క ఉత్తమ కీర్తన అనేటువంటి దాన్ని చెప్పేశాడు అనమాట. కాబట్టి ఇదే పేరును హెబ్రీలో కూడా పెట్టడం జరిగింది. అదే పేరు మనకు తెలుగు తర్జుమాలో కూడా వచ్చింది, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని చెప్పేసి కొన్ని తర్జుమాల్లో చేశారు. కానీ ఇంగ్లీష్లో కనుక మీరు చూసినట్లయితే ఇంగ్లీష్లో కానీ మిగిలినటువంటి తర్జుమాల్లో, వివిధ తర్జుమాల్లో వివిధమైనటువంటి పేర్లు దీనికి చూస్తూ ఉంటాం. కానీ హెబ్రీలో అయితే మాత్రము దీన్ని అర్థాన్ని బట్టి ఉత్తమ గీతము లేదా పరమగీతము అని చెప్పబడింది. దీని ఉద్దేశం రాసుకోండి, ఉద్దేశము పరమగీతము ఒక ప్రేమ గీతముగా ఉన్నది. ఇది అలంకార భాషా ప్రయోగము కామ పోలికలతో కూడిన రచనగా ఉండి వైవాహిక జీవితంలో కలిగి ఉండవలసిన ప్రేమను గూర్చిన దేవుని ఆలోచనను చెప్పుచున్నది. ఫుల్ స్టాప్. స్త్రీ పురుషుల మధ్య భౌతికంగా ఉండే ప్రేమ ఎంత అందముగా ఉంటుందో ఈ గ్రంథము వివరించుచున్నది. అందముగా అన్న దగ్గర బ్రాకెట్లో గొప్పగాని చెప్పండి, పెట్టండి. ఈ గ్రంథము ఒక నాటిక వలె చెప్పబడుచున్నది. ఇందులో 3 ప్రధాన వ్యక్తులు ఉన్నట్లుగా చూడగలము. 1 పెండ్లి కుమార్తె, బ్రాకెట్లో షూలమ్మితి, బ్రాకెట్లో 6వ అధ్యాయం, ఇక్కడ ఇంకా బ్రాకెట్ ఏమవసరం లేదు, 6వ అధ్యాయము 13వ వచనం రాసుకోండి. 2 రాజు, బ్రాకెట్లో సొలొమోను, 3 యెరూషలేము కుమార్తెలు. కింది పారాగ్రాఫ్ రాసుకోండి, కొందరు ఇది క్రీస్తుకు మరియు సంఘమునకు మధ్యగల ప్రేమను చూపుచున్నదని చెప్పుదురు, మరికొందరు దేవునికి ఇజ్రాయేలీలకు మధ్యగల ప్రేమను తెలుపుచున్నదని చెప్పుదురు, కానీ వీటికి ఎటువంటి ఆధారము లేదు. అంటే నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు అన్నమాట. తర్వాత పారాగ్రాఫ్ రాసుకోండి, ఇది పూర్తిగా సొలొమోను, బ్రాకెట్లో పెండ్లి కుమారుడు, షూలమ్మితితో పెండ్లి కుమార్తె,
లేదా ప్రేయసి గల వైవాహిక ప్రేమ సంబంధమును తెలుపుచున్నది. తర్వాత ముఖ్య పదము రాసుకోండి, ప్రేమ. తర్వాత ముఖ్య వచనములు 7వ అధ్యాయము 10వ వచనము. తర్వాత ముఖ్య వ్యక్తులు 1 ప్రియుడు లేదా పెండ్లి కుమారుడు లేదా సొలొమోను, 2 ప్రేయసి లేదా పెండ్లి కుమార్తె లేదా షూలమ్మితి, 3 యెరూషలేము కుమార్తెలు. అవుట్లైన్ రాసుకోండి, రోమన్ నెంబర్ 1 పరిచయం 1వ అధ్యాయం 1వ వచనం, రోమన్ నెంబర్ 2 ప్రేమలో పడుట 1వ అధ్యాయం 2 నుండి 3వ అధ్యాయం 5 వరకు, రోమన్ నెంబర్ 3 ప్రేమలో ఉండుట 3వ అధ్యాయము 6 నుండి 5వ అధ్యాయము 1 వరకు, రోమన్ నెంబర్ 4 ప్రేమలో గల సమస్యలు 5వ అధ్యాయము 2 నుండి 7వ అధ్యాయము 10 వరకు, 7వ అధ్యాయము ప్రేమలో గల పరిపక్వత, 7వ అధ్యాయము 11 నుండి 8వ అధ్యాయము 14. అంతా కూడా ప్రేమే. ప్రేమలో పడటము, ప్రేమలో ఉండటము, ప్రేమలో ఎదురయ్యే సమస్యలు, ప్రేమలో పరిపక్వత, పూర్తిగా ఇది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి వైవాహిక ప్రేమను తెలుపుతుందే కానీ సంఘానికి క్రీస్తుకి మధ్య అనేదానికి ఎలాంటి ఆధారము లేదు. నిరాధారమైనటువంటి వ్యాఖ్య అది. అంతేగాని దేవునికి ఇజ్రాయేలీలకు అనేటువంటిది కూడా ఎక్కడ కూడా లేదు. అది జస్ట్ పోల్చటం వాళ్ళంతే, దానికి ఎటువంటి ఆధారం కూడా చూపలేరు. మరి ఎందుకు ఇది వాళ్ళ మధ్య, అంటే భార్యాభర్తల మధ్య, సొలొమోను షూలమ్మితి మధ్య ఉన్నటువంటి ప్రేమను దేవుడు బైబిల్లో ఉంచడని కొందరు అడుగుతూ ఉంటారు. ఉంచటంలో కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే వైవాహిక జీవితంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధాన్ని గురించి దేవుడు దాన్ని ఎంతవరకు ఆమోదించాడు అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి నేరుగా బైబిల్లోని ఒక పుస్తకంగా పెట్టడాన్ని బట్టి ఆ ప్రేమ అనేటువంటిది దేవుడు పూర్తిగా అంగీకరించడం మాత్రమే కాదు దాన్ని నేర్పిస్తున్నాడు అనేటువంటి దాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అది పుస్తకం యొక్క ఉద్దేశము. డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి, 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, పెండ్లి కుమార్తె తన ప్రేమను తెలియపరచుట, 1వ అధ్యాయము 8 నుండి 2వ అధ్యాయము 7 వరకు, సొలొమోను మరియు తన ప్రేయసి ఒకరియందు ఒకరు సంతోషించుట, 2వ అధ్యాయము 8 నుండి 17 వరకు, పెండ్లి కుమార్తె తన ప్రియుని ప్రేమించుట లేదా అతని యందు సంతోషించుట, 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు, పెండ్లి కుమార్తె యొక్క కల లేదా స్వప్నము, 3వ అధ్యాయము 6 నుండి 11 వరకు, సొలొమోను వివాహము కొరకు వచ్చుట, 4వ అధ్యాయము 1 నుండి 15, సొలొమోను తన ప్రేయసి అందమును కొనియాడుట, 4వ అధ్యాయము 16వ వచనం నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు, ప్రేమ తోటలో కలిసి ఉండుట,
ఇక్కడ తోట అన్న దగ్గర ఉద్యానవనము అని రాసుకోండి. 5వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు, పెండ్లి కుమార్తె తన ప్రియుని కొరకు వెదకుట, 5వ అధ్యాయము 10వ వచనం నుండి 6వ అధ్యాయము 1వ వచనం వరకు, పెండ్లి కుమార్తె తన ప్రియుని కొనియాడుట, 6వ అధ్యాయము 2-3 వచనాలు, ప్రేమ తోటలో ఉద్యానవనం, ఇరువురు కలిసి ఉండుట, 6వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ అధ్యాయము 10వ వచనం వరకు, సొలొమోను మరియు తన ప్రేయసి ఇరువురు ఒకరి యందు ఒకరు సంతోషించుట, 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, పెండ్లి కుమార్తె తన ప్రేమను ఇచ్చుట, 8వ అధ్యాయము 1 నుండి 7 వరకు, 1 నుండి 7 వరకు, తన ప్రియుని కొరకు ఎదురు చూచుట, 8వ అధ్యాయము 8 నుండి 14 వరకు, చివరి మాటలు అయిపోతే తర్వాత భాగంలోకి వెళ్ళిపోదాం మనం. ఇంతటితో హెబ్రీ పద్యభాగం అనేటువంటిది అయిపోయింది పోయిట్రీ. హెబ్రీ పద్యభాగంలో మొత్తము 5 పుస్తకాలను మనం గమనించాము. యోబు దగ్గర ప్రారంభమవుతుంది. యోబు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, ఈ 5 పుస్తకాలు హెబ్రీలో ఉన్నటువంటి పద్యభాగము. ఈ 5 పుస్తకాలతో ఈ భాగం అనేటువంటిది అయిపోయింది. అంటే మనం అంతకు ముందే గనక గమనించినట్లయితే ధర్మశాస్త్రము 5 పుస్తకాలు అయిపోయినాయి. ఆది నిర్గమాలు లేవి సంఖ్య మొత్తము ద్వితీయోపదేశకాండం వరకు, తర్వాత చరిత్ర పుస్తకాలు 12 పుస్తకాలు అనేటువంటివి అయిపోయినాయి. యెహోషువ మొదలుకొని మనం గమనించినప్పుడు ఎస్తేరు వరకు ఉన్నటువంటి పుస్తకాలు అయిపోయినాయి. అంటే ఇది 1వ భాగము 2వ భాగము 3వ భాగము. ఇక మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి చిట్ట చివరి భాగం, గనక మనం గమనించినట్లయితే ఇక పాత నిబంధనలో చివరి భాగం 4వ భాగము ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలనే మరలా దీన్ని సబ్ డివిజన్ చేయటం జరుగుతుంది, పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తలని. అంతకుముందే తెలియజేసినాం పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు ఏదో పెద్దోళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అని కాదు, కానీ పుస్తకాలు పెద్దవి, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు పెద్ద పుస్తకాలు, వీళ్ళు రాసినటువంటి పుస్తకములు చిన్న పుస్తకములు. అంటే అందులో ఉన్నటువంటి రచనను బట్టి పెద్ద చిన్న అని చెప్పేసి అన్నారు. అంతేగాని వయసును బట్టి కానీ లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఆ ప్రవచనాలు గొప్పతనం బట్టి కానీ కాదు, ఆ పుస్తకాల యొక్క పరిమాణాన్ని బట్టి పెద్ద చిన్న అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ పెద్ద ప్రవక్తల పుస్తకాలు అంటే మొత్తము ప్రవక్తల గ్రంథాలు మనం గమనించినప్పుడు 17 పుస్తకాలు. ఈ 17 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలని, తర్వాత ఉన్న 12 పుస్తకాలు చిన్న ప్రవక్తల గ్రంథాలని అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇందులో ఈ మొదటి 5 అంటే యోషియా, యిర్మీయా, విలాపవాక్యములు, ఎహెజ్కేలు మరియు దానియేలు. వాస్తవంగా ఇక్కడ 5 పుస్తకాలు ఉన్నాయి కానీ 4 ప్రవక్తలు, ఎందుకంటే యిర్మీయా విలాపవాక్యాలు. ఈ విలాపవాక్యాలు అనేటువంటిది యిర్మీయా యొక్క కన్నీటి మాటలు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒకే వ్యక్తి ఉన్నాడు. మొత్తము యోషియా, యిర్మీయా, ఎహెజ్కేలు, దానియేలు మొత్తం 4 వ్యక్తులు అన్నమాట.
వ్యక్తులు నలుగురే పుస్తకాలు ఐదు. ఇంకా చెప్పాలంటే యిర్మీయా అని ఆయన రెండు పుస్తకాలు రాశాడు. అంటే విలాపవాక్యాలు ఐదు అధ్యాయాలు ఉంది, ఇది ఎలాగ పెద్ద ప్రవక్తలు అని కొందరు అడుగుతారు. వాస్తవంగా ఇది పెద్ద ప్రవక్తలు ఎందుకు అయింది అంటే ఈ ఐదు అధ్యాయాలే ఉన్నప్పటికీ కూడా యిర్మీయా రాశాడు కాబట్టి దీన్ని యిర్మీయాతో పాటు పెట్టేశారు. దానియేలు గ్రంథంలో కూడా 12 అధ్యాయాలే కదా, చిన్న పుస్తకం కదా, దీన్ని ఏంటి పెద్ద ప్రవక్తల్లో పెట్టారు అంటే ఇందులో ఉన్నటువంటి పుస్తకం పరిమాణం చిన్నదే కానీ చరిత్ర పెద్దది. అందుకనే దానియేలు గ్రంథాన్ని కూడా పెద్ద ప్రవక్తలో చేర్చారు. ఇక యెషయా గ్రంథం మనకు తెలుసు, అందులో 66 అధ్యాయాలు ఉండటం చూస్తాము. యిర్మీయా 52 అధ్యాయాలు, ఎజ్కేల్ గ్రంథం 48 అధ్యాయాలు. వీటిలో సమస్య లేదు, ఇవి నిజంగా పెద్దయే. మరి ఈ 5 అధ్యాయాలు ఎట్లా వచ్చి చేరింది అంటే 5 అధ్యాయాలు యిర్మీయా రాశాడు కాబట్టి వచ్చి చేరింది. దానియేలు మరి 12 కదా, అంటే చరిత్ర చాలా పెద్దది, అందుకని ఇది కూడా వచ్చి చేరటం జరిగింది. ఇప్పుడు మనం ఈ మొదటి భాగాన్ని గమనిస్తాం అన్నమాట. ఇక రెండవ భాగం దగ్గరికి గనక వెళ్ళినట్లయితే హోషియా దగ్గర నుంచి మలాఖీ వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలు ఇవి చిన్న ప్రవక్తలు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రవక్తలను రెండుగా సబ్ డివిజన్ చేశాము. ఎలా చేశామంటే వాళ్ళు రాసినటువంటి కంటెంట్ను బట్టి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని మనము డివిజన్ చేశాము. అది ఇది ఒక విధానం. రెండవది, ఈ ప్రవక్తల గ్రంథాలు అనేటువంటిది మరొక విధంగా ఎలా డివైడ్ చేయవచ్చు అంటే ప్రవక్తల గ్రంథాలు 3 విధాలుగా డివైడ్ చేస్తారు. ఏమిటి అంటే 1, 3 కూడా కాదు, దీన్ని 4 చేసుకోండి. అదేమిటంటే మొదట 12 గోత్రములకు, మన భాషలో చెప్పాలంటే ఐక్య రాజ్యానికి, అంటే అందరూ కలిసి ఉన్నప్పుడు అందరికీ కలిపి ప్రవచించినటువంటి వాళ్ళు, విడిపోయిన తర్వాత 10 గోత్రాలకి చెప్పినటువంటి వాళ్ళు, తర్వాత 2 గోత్రాలకు ప్రవచించినటువంటి వాళ్ళు, తర్వాత అన్యులకు ప్రవచించినటువంటి వాళ్ళు. మీకు ఇక్కడ ఒక హోంవర్క్ ఉంది. ఏమిటా హోంవర్క్ అంటే ఉన్న 17 పుస్తకాల్లో దీని కిందకి ఏ పుస్తకాలు వస్తాయి, 10 గోత్రాలకు రాసిన వాళ్ళు ఎవరు, 2 గోత్రాలకు రాసిన వాళ్ళు ఎవరు, అన్యులకు రాసిన వాళ్ళు ఎవరు అనేటువంటిది మీరు హోంవర్క్ చేయండి. తర్వాత ప్రవక్తల గ్రంథాలను మనం గమనించినప్పుడు ప్రవక్తల గ్రంథాలను మరలా మరొక రకమైనటువంటి డివిజన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నేను రాస్తాను. ప్రవక్తల గ్రంథాలను 3 భాగాలుగా డివైడ్ చేస్తారు కాల క్రమమును బట్టి. ఏమిటా 3 భాగాలు అంటే చెరముందు కాలంలో ప్రవచించినటువంటి ప్రవక్తలు, చెరలో ప్రవచించినటువంటి ప్రవక్తలు, చెర తరువాత ప్రవచించినటువంటి ప్రవక్తలు. ఇక్కడ చెర అనేటువంటి మాటకు బబులోను చెర అని అర్థము. చెరముందు ఏ ప్రవక్తలు ప్రవచించారు, చెరలో ఏ ప్రవక్తలు ప్రవచించారు, చెర తర్వాత ఏ ప్రవక్తలు ప్రవచించారు, ఇది కూడా హోంవర్క్. దీన్ని ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడాలి అంటే దీన్ని ఏమంటారంటే 9th century prophets అని, 8th century prophets అని, 7th century prophets అని, 6th century prophets అని, తర్వాత పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అని ఇంకా డీటెయిల్గా విభజిస్తారన్నమాట. అంటే 9వ శతాబ్దంలో ప్రవచించిన ప్రవక్తలు, 8వ శతాబ్దంలో ప్రవచించిన ప్రవక్తలు, 7వ శతాబ్దం, 6వ శతాబ్దం, ఆ తర్వాత చెర తరువాత అంటే 5, 4 వగైరా అన్నమాట. ఇక తర్వాత మనకి మౌన యుగము లేదా చీకటి కాలము వచ్చేస్తుంది కదా, అది అంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ ప్రవక్త ఏ కాలంలో ఉన్నాడో మీరు గనక వాళ్ళ పేర్లు వాళ్ళ పుస్తకాలు రాసినట్లయితే కరెక్ట్గా దీన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయాల్సి ఉంటుందంటే చరిత్రలో మీరు ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి చరిత్రలో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ఏమని అంటూ ఉంటాడంటే ఉజ్జియా రాజును గురించి చదువుతున్నారు.
ఉజ్జియా అయిపోయిన తర్వాత యోతాము రాజు వస్తాడు. యోతామును గురించి మీరు చదువుతున్నారు. యోహాము తర్వాత ఆహాజు రాజు వస్తాడు. ఆహాజును గురించి చదువుతున్నారు. ఆహాజు తర్వాత హిజ్కియా వస్తాడు. హిజ్కియా గురించి మీరు చదువుతున్నారు. చదువుతుంటే ఇప్పుడు ఏముంటుందంటే, ఉదాహరణకు ఈ ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ఏముంటుందంటే, యోషియా అనేటువంటి ప్రవక్త ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదారాజుల దినముల్లో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యోషియా కలిగిన దర్శనం. అంటే యోషియా అనేటువంటి ప్రవక్త ఈయన వీళ్ళ కాలంలోనే ప్రవచించాడు. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే, యోషియా గ్రంథాన్ని గనక మీరు చదివేటప్పుడు కరెక్ట్గా తెచ్చి వీళ్ళ చరిత్రలో పెట్టాలన్నమాట, వీళ్ళ చరిత్రకాలం. ఉదాహరణకు చరిత్రకాలంలో కనుక పెట్టారనుకోండి, మీకు రాజుల గ్రంథాలు చదివేటప్పుడు కొంత చరిత్ర వస్తుంది, దినవృత్తాంతాల గ్రంథం చదివేటప్పుడు వీళ్ళ కాలంలో ఏం జరిగింది అనేటువంటి కొంత చరిత్ర వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు యోషియాని తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఆ కాలంలో ఏం జరిగిందో ఈయన కూడా చెప్తాడు అన్నమాట. కాబట్టి ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు మనకు ప్రవక్తల గ్రంథాల్లో నుంచి ఏ విషయాలు వస్తాయంటే, వాళ్ళ పొలిటికల్ కండిషన్ ఎట్లా ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే రాజకీయంగా రాజులు ఎట్లా ఉన్నారు, పొలిటికల్గా ఎట్లా ఉన్నారు అనేటువంటిది. రెండోది, వాళ్ళ స్పిరిచువల్ కండిషన్ ఎట్లా ఉంది అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది. మూడవది, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు మనకి ఇంకా చాలా డీటెయిల్గా అర్థమయ్యేటువంటి విషయాలు ఏమిటంటే, వారు రాజకీయంగా దేశం స్థితి ఎట్లా ఉంది, ఆత్మీయంగా ప్రజల స్థితి ఎట్లా ఉంది, ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ గ్రంథాలు చదివేటప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు ఇజ్రాయేలీలు, ఇజ్రాయేళ్ల రాజులు యొక్క పరిస్థితి మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు నేను ఉన్నాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి అంటే ఆర్థికంగా ఏంటి, ఆత్మీయంగా ఏంటి, లేదంటే భౌతికంగా ఏమిటి, ఇవన్నీ ఉంటాయి కదా వివిధ కోణాలు. కాబట్టి ఈ ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి మనం అక్కడ చరిత్రలో పెట్టడం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఇంకా మనకు బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, కాలం అనేటువంటిది విభజించాలి. వాళ్ళు ఏ కాలానికి చెందినటువంటి వాళ్ళు, రెండు, ఏ ప్రవక్త ఎవరికి వ్రాశాడు అనేటువంటి విషయాలను మనము విభజించవలసి ఉంటుంది. ఎవరు ఏ కాలానికి చెందిన వాళ్ళు, ఎవరు ఎవరికి రాశాడు, ఇక తర్వాత ఏమి రాశాడు అనేటువంటిది మనం సహజంగానే పుస్తకం లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూస్తూ ఉంటాం ఉద్దేశంలో. మనం ఇవి మీరు బాగా గమనించాల్సిన విషయాలు. అంటే ప్రవక్తలను గురించి ఇంకా చాలా విషయాలు మనం చూడాల్సినవి ఉంటాయి ఇంట్రడక్షన్లో, కానీ ఇది షార్ట్ టర్మ్ కోర్సు కాబట్టి అవన్నీ చూడటానికి మనకు సమయం అనేది సరిపోదు వాటన్నింటినీ చదువుకుంటూ వెళ్తే. కాబట్టి ముఖ్యంగా ఇది మాత్రం, ఈ అవుట్లైన్ని మీరు చూసుకోండి. ఈ అవుట్లైన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా మనకు ఫిబ్రవరి మాసం ఒకటే ఉంది. ఫిబ్రవరి మాసం అయిపోయేసరికి మనకు ఇంకా ఈ 17 పుస్తకాలు కూడా అయిపోవాలి. ఇంకొక 4 వారాలు మనకు ఉన్నాయి. ఈ 17 పుస్తకాలు కూడా మనకు అయిపోవాల్సి ఉంటాయి. మీరు వీటిని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఏమైనా అర్థం కాకపోతే కనుక మనము వెళ్దాము. ఇందులో ఒకటి మాత్రం నేను ఇచ్చేస్తాను మీకు, ఎందుకంటే ఇది మీకు కొంచెం కష్టమైనటువంటిది కాబట్టి ఇది నేను ఇచ్చేస్తాను. అంటే కాలక్రమం అనేటువంటిది తర్వాత అయినా సరే మనకు వస్తుంది. అయినా సరే మనం ప్రతి పుస్తకానికి డేట్ వేస్తూ వెళ్తాం కాబట్టి అది మనకు వచ్చేస్తుంది. అయినా సరే దీన్ని మాత్రం నేను మీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇది మీకు ఇవ్వటం ద్వారా వాటన్నింటినీ కూడా మీరు సెట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. రాసేసుకోండి. ఇది మాత్రము 9వ శతాబ్దం, 9th century ప్రాఫెట్స్ అన్నమాట వీళ్ళు. అబద్య అంటే ఈయన కాలాన్ని గురించి కొందరు ఒక వివాదం ఉంది. కొందరేమో 845కి చెందిన వాళ్ళు అని చెప్పేసి అంటే, కొందరేమో ఆయన 587 లేదా 86కు చెందిన ఆయన అని కొందరు అంటూ ఉంటే, మరి కొందరేమో 460 నుంచి 400కు చెందిన ఆయన అని అంటాడు. ఒకవేళ ఈ కాలమే గనక రైట్ అయితే ఈయన 9th century ప్రాఫెట్స్ కిందకు వస్తాడు. అంటే కొన్నిటిని మనం ఎగ్జాక్ట్గా డేట్ చెప్పలేము. యోవేలు కూడా సేమ్ అదే విధంగా బీసీ 830
లేక 400 లేక 900 నుంచి 400 ఎక్కడైనా సరే అవ్వచ్చు. యోనా, యోనాది మాత్రం కరెక్ట్గా చెప్పేయచ్చు, ఎందుకంటే ఆయన మనకి బైబిల్లో వ్రాయబడ్డాడు ఎక్కడ అనేటువంటిది. 790 నుంచి 750. తర్వాత 8వ శతాబ్ద కాలపు ప్రవక్తలు, ఆమోసు 755, హోషయా 750 నుంచి 725, యోషియా 740 నుండి 700, మీకా 735 నుండి 700. తర్వాత 7వ శతాబ్ద కాలపు ప్రవక్తలు, ఇర్మియా, నహోము, ముందు జఫన్య రాసుకోండి, జఫన్య తర్వాత నహోము రాద్దాం. జఫన్య 630 నుంచి 625, నహోము. తర్వాత 6వ శతాబ్ద కాలపు ప్రవక్తలు, ఈ శతాబ్దంలోనే వాళ్ళు చెరలో ఉందన్నమాట. మరొక రకంగా చెప్పాలంటే చెరలో ఉన్నటువంటి కాలంలో ఏజ్కేలు మరియు దానియేలు. తర్వాత చెర తర్వాత కాలపు ప్రవక్తలు, చెర తర్వాత అంటే ముగ్గురే ముగ్గురు ప్రవక్తలు ఉంటారనమాట, హగై, జకరియా, మలాకి, ఇవే చివరి పుస్తకాలు కూడా మనకి. వీటికి ఎగ్జాక్ట్గా మనం డేట్లు ఇచ్చేయచ్చు. ప్రవక్తల గ్రంథము అనగానే ఏ ప్రవక్త పేరు చెప్తే ముందు ఆ చరిత్ర దగ్గరకు కాలం దగ్గరకు మీకు మైండ్లో అది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఆ గ్రంథము చెప్పేటప్పుడు మనకు సరిగా అర్థమవుతుంది. దాన్ని బయటకు తీసి విడిగా చదవాలని కనుక ప్రయత్నం చేస్తే ఆ పుస్తకం మనకేమీ అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఏజ్కేలు అనగానే ముందు మన మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటే, ఇజ్రాయేలీలు వాళ్ళ గోత్రాలు విడిపోయారు, 10 గోత్రాలు, 2 గోత్రాలు విడిపోయిన తర్వాత 10 గోత్రాల వాళ్ళు అషూరు చెరకు వెళ్ళిపోయారు, 2 గోత్రాల వాళ్ళు బబులోన్ చెరకు వెళ్ళిపోయారు. చెరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు, ఏజ్కేలు. అంటే ఈయన బబులోను దేశంలో ఉన్నాడు. బబులోను దేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, చెరలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి రాసినటువంటి మాటలు అనేటువంటిది గుర్తుండాలి. రెండవది, ఈయన చెరలో ఉండి రాసినప్పుడు ఇంకా యెరూషలేం పూర్తిగా నాశనం అవ్వలేదు. అంటే మనము మొదటిసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పేసి మనం చూస్తాం కదా, బీసీ 606 ఒకసారి, 598 ఒకసారి, 586 ఒకసారి. ఈయన వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో, ఈయన మొదట వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా 2-3 బ్యాచ్లు, ఈయన వెళ్ళిపోయాడు కానీ ఇంకా పూర్తిగా నాశనం కాలేదు. ఆయనేమో అక్కడ ఉన్నాడు యెరూషలేములో, ఇంకా మిగిలినటువంటి వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఆయన యెరూషలేముల గురించి వ్రాసినటువంటి మాటలు అన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడైతే మన మనసులోకి వచ్చేసిందో ఆ గ్రంథాలు మనకు బాగా అర్థమవుతాయి. ఈ చరిత్ర గనక మనకు తెలియలేదు అనుకోండి, దాన్ని టైం పీరియడ్తో గనక మనం రిలేట్ చేయకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రవక్తల గ్రంథాలు ఎప్పుడు కూడా టైము మీరు ఖచ్చితంగా మనసులో ఉండాలి. టైం గనక మీ మనసులో లేకపోతే మీరు వాటిని అర్థం చేసుకోవటం అనేటువంటిది కష్టంగా ఉంటుంది. తర్వాత యెషయా గ్రంథం హెడ్డింగ్ పెట్టుకోండి,